Are you ready? యేసయ్య ముందు ప్రార్థన చేసేవాడు, తర్వాత ఏదైనా. యేసయ్య ముందు తర్వాత యేసయ్య ముందు ప్రార్థన చేసేవాడు, తర్వాత ఏదైనా. మనందరి బతుకులో రెండు ఉన్నాయి, ఒకటి ముందు, రెండు వెనకాల కాదు తర్వాత అది. చెప్పండి వండి. మన జీవితంలో రెండు ఉంటాయి, ఒకటి ఇలాగనండి అమ్మా అది ఆహా బిసిని కర్రలా ఉంది ఇట్లా అన్నారమ్మా. రెడీ, 1 2 3. ఒకటి రెండు అందరు చెప్పట్లా, ఒకటి రెండు ఒకటి రెండు. మనందరి జీవితంలో రెండు ఉన్నాయి, ఒకటి ప్రార్థన చేయక ముందు, ప్రార్థన చేసిన తర్వాత. ఒకటి ప్రార్థన చేసిన ముందు, ప్రార్థన చేసిన తర్వాత. మళ్ళీ చెప్పండి, ప్రార్థన చేయక ముందు, ప్రార్థన చేసిన తర్వాత. ప్రార్థన చేయక ముందు నా కుటుంబం ఇలాగుండేది, ప్రార్థన చేసిన తర్వాత నా కుటుంబం ఇలా మారింది. ప్రార్థన చేయక ముందు నా వ్యాపారం ఇలాగుండేది, ప్రార్థన చేసిన తర్వాత నా వ్యాపారం ఇలాగుంది. ప్రార్థన చేయక ముందు నా అబ్బాయి ఇలాగుండేవాడు, ప్రార్థన చేసిన తర్వాత మా అబ్బాయి ఇలా మారాడు. ప్రార్థన చేయక ముందు మా అమ్మాయి ఇలాగుండేది, ప్రార్థన చేసిన తర్వాత ఇలా మారింది. కొన్నిసార్లు ప్రార్థన చేయక ముందు పరిస్థితులు విషమంగా మారిపోతాయి, పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, ప్రార్థన చేసిన తర్వాత బాగుపడతాయి. కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేయక ముందు అన్నీ బాగుంటాయి, ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులన్నీ దీనంగా మారిపోతాయి. అదే మనకు నచ్చంది, నాకు కూడా అదే నచ్చంది. ప్రార్థన చేయక ముందు పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు బాగుంటాయి, మోకాలుండి ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులన్నీ దీనంగా మారిపోతాయి. అటువంటి టైం అప్పుడు నువ్వు నిరుత్సాహపడకూడదు, అటువంటప్పుడు భయపడకూడదు, అటువంటప్పుడు దిగులు పడకూడదు. నా దేవుడు పరిస్థితులు అన్నిటినీ నీకు అనుకూలంగా మారుస్తాడు, వ్యతిరేకతలను అనుకూలంగా మారుస్తాడు. నీకు విరోధంగా ఉన్న వాళ్ళు నీ పక్షంగా మారిపోతారు, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు నీ పక్షాన మాట్లాడేడు చేస్తాడు. ఇప్పుడు ఆమె అనాలి, నా దేవుడు ఎలా తిప్పుతాడో నీకే తెలియదు. యేసయ్య 12 మంది శిష్యులను ఎన్నుకోక ముందు ప్రార్థన చేశాడు. చెప్పాలి. యేసయ్య 12 మంది శిష్యులను ఎన్నుకోక ముందు ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ముందు ప్రార్థన చేశాడు. చచ్చిపోయిన లాజరుని బయటికి తీసుకురాకముందు 4 రోజులు ప్రార్థన చేశాడు. సిలువకెళ్ళక ముందు గెత్సమనే తోటలో ప్రార్థన చేశాడు. తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అనక ముందు ప్రార్థన చేశాడు. యేసయ్య 12 మంది శిష్యులను ఎన్నుకోక ముందు ప్రార్థన చేశాడు. ఎన్ని గంటలు? 12 గంటలు ప్రార్థన చేశాడు. అంటే ఒక్కొక్క శిష్యుడికి ఎంత? ఆయన 1 సెకండ్ ప్రార్థన చేస్తే చాలు, కానీ 12 మందికి 1 గంట చొప్పున ప్రార్థన చేశాడు. 12 మంది శిష్యులను పొందుకున్నాడు. 12 మంది శిష్యులను పొందుకుంటే ఈ 12 మంది శిష్యులు ఎలాంటి వాళ్ళు తెలుసా? తలా తోక లేకుండా ప్రవర్తిస్తారు. ఒక ఆయన ఏమో అలుగుతాడు, ఇంకొక ఆయన ఏమో సనుగుతాడు, ఇంకొక ఆయన ఏమో డబ్బు సంచి అంటాడు, ఇంకొక ఆయన ఏమో ఏసే పక్కన కూర్చోవాలంటాడు, ఇంకొక ఆయన ఏమో నువ్వు ఎడం పక్కన కూర్చో అంటాడు, ఇంకొక ఆయన ఏమో కుడి పక్కన కూర్చుంటా అంటాడు, ఇంకొక ఆయన ఏమో భయంకరమైన అనుమానస్తుడు. ఏసై ఆయన ఇంకా చూస్తే ఎందుకు అలా చూశాడు ఆయన? అదో రకం ఇటువంటి వాళ్ళు దొరికారు. ఎప్పుడు? అది ఒక్కొక్కడు ఇలాంటోడు దొరికాడు. ఎవరికి? కానీ ఏసయ్య అలగల, ఏసయ్య సనగల. ఎందుకు తెలుసా? ప్రార్థన చెయ్యకుండా ఇలాంటి వాళ్ళని పొందుకుంటే భయపడాలి, ప్రార్థన చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళని పొందుకుంటే భయపడక్కర్లా. ఎందుకు తెలుసా? ఏదో ఉద్దేశంతో దేవునికి ఇచ్చాడంతే. ఆమేనండి, ఆమేనండి. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, ప్రార్థన చెయ్యక ముందు నీ ఇంట్లో, ప్రార్థన చెయ్యకుండా
నీ ఇంట్లో ఏమన్నా నష్టం వస్తే, ఆమేనండి, నీ ఇంట్లో ఏదన్నా రోగం వస్తే, ప్రార్థన చేయకుండా ఏదన్నా అప్పులు పాలైపోతే నువ్వు భయపడాలి. అనంటే ఏంటది, నువ్వు భయపడాలి. ప్రార్థన చేసిన తర్వాత నష్టం వస్తే, వివాహాలు ఆగిపోతే, ప్రమోషన్ ఆగిపోతే, అపజయం పొందితే, ఆవగింజ కూడా భయపడక్కర్లా, అన్నిటినీ నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు, అన్నిటినీ దీవెనకరంగా మార్చబోతున్నాడు, అన్నిటినీ నీ కొరకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. అది నీ కళ్ళారా చూసినట్టు చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన చేసిన తర్వాత ఎవరిని పొందుకున్నాడు? ఇలాంటి తలా తోకలేని వాళ్ళని, అలిగే వాళ్ళని, సనిగే వాళ్ళని, గోనిగే వాళ్ళని, అనుమానస్తులను పొందుకున్నాడు. దిగులు పల్లా, నాకైతే 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 అనలా. మనమైతే నేను ఈ టీంలో ఉన్నా, ఆ టీంలో ఉంటా, ఆ టీంలో ఉంటా ఉండు. వీళ్ళందరూ శిష్యులు బ్యాచ్, వీళ్ళంతా. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఏసే అలాగనలా, ఏసే అలాగనలా, ఏసే అలాగనలా, దిగులు పల్లా. ఎందుకని? ప్రార్థన చేసుకున్నాక పొందుకున్నా. నా తండ్రి అయిన దేవుడు మొత్తం తిప్పేశాడు, పేజు తిప్పినట్టు అలా తిప్పేశాడు. 12 మంది తన కొరకు ప్రాణం పెట్టే వాళ్ళుగా మారిపోయారు, ఒక ఆయన కావాలని చచ్చిపోయాడు అంతే. ఆర్ యు రెడీ? 5 రొట్టెలు 2 చిన్న చేపలు దీవించక ముందు ఏం చేశాడు? ఏం జరిగింది? అద్భుతం జరిగింది. చనిపోయిన లాజర్ దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళాడు. లాజరు బయటికి రా అన్నాడు, వెంటనే బయటకు వచ్చేసాడు. బతిమాలాడల కుక్కనే అన్నట్టుగా బతిమాలాల్లా. నువ్వు బయటకు వస్తావా లేదా, 30 రోజులు ఉపాసం ఉంటాను, మళ్ళా నువ్వు వచ్చేదాకా బతిమాలాల్లా. ఒక రాజుగారు ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నన్నుండి ఆమెనాలి. రాజు ఆజ్ఞాపిస్తే రాజు బతిమాలాడ్డు, ఆమెనండమ్మా, రాజు బతిమాలాడ్డు, డిక్లేర్ చేస్తాడు, బయటికి రా అన్నాడు అంతే. ఈ రోజున నీ ఇంట్లో దాగబడినవి, నీకు అందకుండా దాగబడినవి నా యేసునామలు ఆజ్ఞాపిస్తున్నా. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ దీవెన నీ ఇంట్లో కనబడును గాక, దాగబడిన అబ్బాయి బయటపడును గాక, దాగబడిన అమ్మాయి వివాహం కొరకు బయటపడును గాక, దాగబడిన నీ ఐశ్వర్యం బయటపడును గాక. నేను కాదు, నాలో ఉన్న దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. You are going to see it. No, chodabotuna.